వాటికి నేడు భైంసాలో శ్రీరాముడి శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్ర గోసా మహల్ నుంచి కూడా రామ్లీలా మైదానం వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగనుంది. హైకోర్టు అనుమతితో ఈ శోభాయాత్ర నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. నేడు భైంసాలో శ్రీరాముడి కళ్యాణ మహోత్సవ సందర్భంగా శ్రీరాముడి శోభాయాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గోసా మహల్ నుంచి రామ్లీలా మైదానం వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగనుంది. అడిగనేడు భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గోసా మహల్ నుంచి రామ్లీలా మైదానం వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగనుంది. హైకోర్టు అనుమతితో శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. అధికారులు గోసా మహల్ నుంచి రామ్లీలా మైదానం వరకు కూడా శ్రీరాముడి శోభాయాత్రను నిర్వహించనున్నారు. రైట్, ఇక హైకోర్టు అనుమతితో శోభాయాత్ర నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను మా కరస్పాండెంట్ పరమేశ్ అందిస్తారు. పరమేశ్, మాధురి, నిర్మల్ జిల్లాలోని సున్నిత ప్రాంతమైనటువంటి భైంసా పట్టణంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ ఈ శోభాయాత్రను నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు ఇది సమస్యాత్మక ప్రాంతం కాబట్టి ఇక్కడ గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు ఏఎస్పీలతో పాటు 10 మంది సిఐలు, మరో 20 మంది ఎస్ఐలతో, స్పెషల్ పార్టీ పోలీసులతో కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఉదయం 10 గంటలకు ఏదైతే భైంసా పట్టణంలోని గోశాల ఉందో గోశాల నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. శోభాయాత్రలో సుమారు 4000 మంది హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొంటున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే శోభాయాత్రను అయితే బజార్ గల్లీ ద్వారా రామ్లీలా మైదానం వరకు ఈ సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు ఈ శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే గోశాల సంఖ్యలో హిందూ వాహిని కార్యకర్తలు అక్కడ హాజరైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు మాత్రం అడుగడుగున జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే ఆ శోభాయాత్ర వెళ్లే రూట్ లో ఏదైతే ఉందో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తంగా శోభాయాత్రను ప్రశాంతంగా జరిపేందుకు మాత్రం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. All right, thank you, Parmesh.